నమస్తే వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా మాస్క్లు ఉపయోగించాలి అని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతుంది అయితే మాస్క్లో కూడా ఎన్ ఫైవ్ మాస్క్ పూర్తిగా సేఫ్ అని చెప్పేసి ప్రచారం జరిగింది సో ఈ ఎన్ నైంటీ ఫైవ్లో అన్ నైంటీ ఫైవ్ మాస్క్ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ అని మనం అందరూ అంటున్నాం కానీ అసలు ఎన్ నైంటీ ఫైవ్లో ఎన్ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్లో ఎన్ నైంటీ ఫైవ్ అనేది దేన్ని సూచిస్తుంది అనేది నిజంగా ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు ఈ నేపథ్యంలో అసలు ఎన్ నైంటీ ఫైవ్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం ఎన్ నైంటీ ఫైవ్ ఎన్ మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎన్ఐఓఎస్హెచ్ నియోష్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం దీన్ని సో ఇది అమెరికాకు చెందినటువంటి ఒక ఫెడరల్ ఏజెన్సీ ఇది నియోష్ అనేది ఎన్ఐఓఎఎస్హెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనేది అమెరికాకు చెందినటువంటి ఒక ఫెడరల్ ఏజెన్సీ ఇది పని సంబంధిత గాయాలు మరియు జబ్బులను నియంత్రించడానికి అవసరమైన సూచనలు చేయడానికి అదేవిధంగా దానికి సంబంధించి పరిశోధనలు చేయడానికి అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అంటే పని సంబంధిత కర్మాగారాలు కానివ్వండి ఏదైనా వర్క్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్కి సంబంధించిన దానిలో గాయాలు మరియు జబ్బులను నియంత్రించడం కోసం అవసరమైన రికమెండేషన్స్ చేయడానికి అదే దానికి సంబంధించిన పరిశోధనలు చేయడానికి స్థాపించబడినటువంటి సంస్థ ఈ నియోష్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సో దీని ఆధారంగానే ఎన్ నైంటీ ఫైవ్లో ఎన్ అనేటువంటి పేరు మనకి రావడం జరిగింది సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనేది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే అమెరికా యొక్క ఆరోగ్య విభాగంలో ఒక భాగం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే ఏమిటి ఒక సిడీపీగా మనం చెప్తాం ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఆరోగ్య విభాగము సో దీనిలో భాగమే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అంటే ఇది అమెరికా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ హెల్ హెల్త్ సర్వీసెస్ యొక్క ఆధీనంలో ఇది పనిచేస్తుంది సంస్థ పనిచేస్తుంది దీనికి ప్రస్తుతం జాన్ హోవర్డ్ అనేటువంటి వ్యక్తి దీనికి అధిపతిగా ఉన్నారు దీని డైరెక్టర్గా ఉన్నారు జాన్ హోవర్డ్ నియోష్ యొక్క డైరెక్టర్ జాన్ హోవర్డ్ ఇది అమెరికాకు సంబంధించినటువంటి సంస్థ ఇది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్లో భాగమే ఈ నియోష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సో ఎన్ నైంటీ ఫైవ్లో ఎన్ అంటే ఇది అండి మరి నైంటీ ఫైవ్ అంటే ఏంటి అంటే ఈ సంస్థ పరిశోధనలు చేసి ఒక మాస్క్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ గాలిలో ఉండేటువంటి కణాలను ఫిల్టర్ చేస్తుంది ఈ మాస్క్ అని చెప్పేసి సర్టిఫై చేయడం జరిగింది తన యొక్క పరిశోధనా ఫలితాలు ఆధారంగా ఈ మాస్క్ కనీసం మిని నైంటీ ఫైవ్ పర్సెంట్ గాలిలో ఉండేటువంటి కణాలను ఫిల్టర్ చేస్తుంది అంటే మన శ్వాస వ్యవస్థలోనికి రాకుండా బయట ఆపేస్తుంది అనమాట ఈ మాస్క్ మినిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా ఇది ఉండొచ్చు అంటే కనీసంలో కనీసం నైంటీ ఫైవ్ పర్సెంట్ పాటిక్యులేషన్ ఆపేస్తుంది కాబట్టి ఇది చాలా సేఫ్ అని చెప్పేసి సర్టిఫై చేసింది అందువలన ఎన్ నైంటీ ఫైవ్ ఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అలాగే నైంటీ ఫైవ్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం ఈ ఎయిర్లో ఉండేటువంటి పర్టిక్యులర్స్ని ఆపేస్తుంది కాబట్టి కణాలను ఆపేస్తుంది కాబట్టి దీనికి ఎన్ నైంటీ ఫైవ్ అని మనం పిలవడం జరుగుతూ ఉంది సో ఇది కేవలం గాలిలో ఉన్నటువంటి కణాలను మాత్రమే ఆపుతుంది గాలిని ఆవులను ఆపదు అంటే ఇది చాలా గాలిని మనం పీల్చుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది మనకు అనిపించదు చాలామంది మాస్కులు ఉపయోగిస్తూ ఉన్నారు కొన్ని మాస్కులు ఎలా ఉంటున్నాయంటే గాలిలో ఉండే కణాలను ఆపడంతో పాటుగా అతి సూక్ష్మంగా బాగా మనకి ఏదన్నప్పుడు గాలిని కూడా ఆపేటువంటి అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అందువల్లనే గాలి ధారాళంగా లోపలికి వెళ్ళాలి గాలిలో ఉన్న కణాలు మాత్రం ఆపివేయబడాలి అప్పుడే అది ఒక మంచి మాస్క్ అవుతుంది కాబట్టి ఎన్ నైన్టీ ఫైవ్లో ఈ రెండు గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది చాలా సేఫ్ అని చెప్పేసి ఇప్పుడు అన్ని రకాల ప్రభుత్వాలు కూడా చెప్పడం జరుగుతుంది సాధారణంగా ఈ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ అనేటువంటిది సింథటిక్ పాలిమర్ ఫైబర్స్తో తయారు చేయబడుతుంది సింథటిక్ పాలిమర్ ఫైబర్స్తో తయారు చేసి మెస్ దీన్ని పై పైపర్గా ఉంటుంది ముఖ్యంగా దీనిలో పాలీ ప్రొఫైలిన్ ఫ్యాబ్రిక్ని ఉపయోగించ ఉపయోగిస్తూ ఉంటారు పాలీ ప్రొఫైలిన్ ఫ్యాబ్రిక్ ఇది ఎక్కువగా చైనా నుంచి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ పోలీ ఫ్యాబ్రిక్ మాస్కులు తయారు చేసేటువంటి పాలీ ఫ్రొఫైలిన్ చైనా నుంచి ఎక్కువ ఎగుమతి అవుతుంది ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో చైనా ఎక్కువ పోలీ ప్రొఫైల్ ప్రొఫైలిని చైనాలోనే మాస్కుల తయారీకి మాత్రమే ఉపయోగించి ఇతర దేశాలకు సప్లైని ఆపేయడం అనేటువంటిది కూడా మనం గమనించాల్సిన విషయం ముఖ్యంగా ఈ మాస్క్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పదిలో మంచూరియన్ ప్లేగ్ చైనాలో వచ్చినటువంటి మంచూరియన్ ప్లేగును నివారించడం కోసం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా లియాన్ టెహు అనేటువంటి శాస్త్రవేత్త మొదటిసారిగా మాస్క్ ఉపయోగించడం మొదలుపెట్టాడు ఫేస్ మాస్క్ అదే మొదటి మాస్క్ నైన్టీన్ టెన్ తర్వాత నైన్టీన్ ఎయిటీన్ ఆ టైంలో ఫ్లూ మహమ్మారిని తట్టుకోవడం కోసం ఫ్లూ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ఉపయోగించారు అదేవిధంగా మనకి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఈ గ్యాస్ మాస్క్లు ఎక్కువగా ఆ సమయంలో వినియోగంలోకి వచ్చాయి ముఖ్యంగా ఈ ఈ గ్యాస్ మాస్కులు మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా బాగా ఉపయోగించడం అనేటువంటిది జరిగింది కాకపోతే గ్యాస్ మాస్కులు రీయూజ్కి అవకాశం ఉండేవి కాదు ఒకసారి యూజ్ చేసిన రీయూజ్కి అవకాశం ఉండేవి అంటే ఒకసారి యూజ్ చేసినటువంటి మాస్క్ను కంటిన్యూస్గా మనం పెట్టుకునేటువంటి విధంగా ఉండేది దానివల్ల కొంత దాంట్లో ఈ రబ్బరు శాతం అది ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా ఉండేవి అయితే మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్భైలో బ్యూరో ఆఫ్ మైన్స్ అండ్ నియోష్ ఈ రెండు కూడా సింగిల్ యూజ్ మాస్క్ అంటే ఒకసారి వాడి పాడేసేటువంటి ఈ సింగిల్ యూజ్ మాస్క్లను తయారు చేయడం అనేటువంటిది పంతొమ్మిది వందల డెబ్బైలో మొదలు పెట్టడం జరిగింది ఈ మొట్టమొదటి ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ అయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆమోదం పొందింది ఈ నియోష్ ఇచ్చినటువంటి మన పరిశోధనా సంస్థ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆధారంగా మొట్టమొదటి ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆమోదం పొందింది కానీ వాస్తవానికి మొదటగా ఈ ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు ఇండస్ట్రియల్ యూజ్కి ఎక్కువ ఉపయోగించేవారు పారిశ్రామిక ఉపయోగానికి ఎక్కువగా ఉపయోగించేవారు కానీ టెనిసీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ పేటర్ సాయి ఇప్పుడు కూడా ఈయన బ్రతికే ఉన్నారు సో ఈ పేటర్ సాయి కనుగొన్నటువంటి వైరస్ నిరోధక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మొట్టమొదటి ఎన్ నైన్టీ ఫా ఫైవ్ మాస్క్ అనేటువంటిది తయారు చేయబడింది అంటే ఇండస్ట్రియల్ యూజ్ కాకుండా ఆరోగ్య సంరక్షణ విధానాలు కూడా మాస్క్ను ఉపయోగించవచ్చు ఈ మాస్క్ని మొట్టమొదటిసారిగా పేటర్ సాయ్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది సో ప్రొఫెసర్ పేటర్ సాయ్ కనుగొన్న వైరస్ నిరోధక సాంకేతిక పరిజ్ఞానం యాంటీవైరల్ టెక్నాలజీ ఆధారంగా ప్రస్తుతం ఇది ఆరోగ్య సంరక్షణకు కూడా ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఉపయోగిస్తున్నారు బాగా ఈ క్షయ నిరోధించడానికి క్షయ వ్యాధిని నిరోధించడానికి ఈ మాస్కులు చాలా బాగా సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరిగింది అయితే విదేశాల్లో ఈ మాస్కుల తయారీ పోటీని తట్టుకోలేక ఈ ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులను అమెరికా తయారు చేయడం మానేస్తుంది అమెరికాలో త్రీ ఎం అనేటువంటి ఒక అమెరికా కంపెనీయే ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు తయారు చేస్తుంది త్రీ ఆ కంపెనీ పేరు త్రీ ఎం అనేటువంటి కంపెనీ సో అయితే ఈ ప్రపంచంలో ఉండేటువంటి పోటీ ఈ మాస్కుల తయారీలో ఉండే పోటీని తట్టుకోలేక దీని ధర కూడా కొంచెం ఎక్కువగా ఉండడం సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రెండు వేలలో దీన్ని పూర్తిగా ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కుల్ని మనకి తయారు చేయడం మానివేశారు అయితే మళ్ళీ ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో అమెరికా కొత్తగా రక్షణ ఉత్పత్తి చట్టానికి సవరణ చేయడం ద్వారా ఈ ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులను పెద్ద మొత్తంలో మరి ప్రొడ్యూస్ చేయాల్సిన ప్రొడక్ట్ చేయాల్సిందిగా ప్రొ ప్రొడక్షన్ ఇవ్వాల్సిందిగా అమెరికా ఈ ఈ త్రీ అనేటువంటి కంపెనీని కోరడం జరిగింది ఇప్పుడు మళ్ళీ త్రియామ్ కంపెనీ ఈ ఎన్ నైంటీ ఫైవ్ మాస్కుల్ని పెద్ద ఎత్తున మనకి సప్లై చేస్తుంది చైనా కూడా ఎన్ నైంటీ ఫైవ్ కాకపోయినా అది కూడా కొన్ని క్వాలిటీ ఈ తొంభై ఐదు శాతం కణాలని మినిమం అడ్డుకునేటువంటి మాస్కులను చైనా కూడా తయారు చేస్తుంది కాకపోతే అమెరికా ఈ ఈ త్రీ అనే కంపెనీ చేసినటువంటి ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు మాత్రం చాలా ఫేమస్ అయ్యాయి కాబట్టి ఎంత క్వాలిటీతో ఉన్నటువంటి మరి వైరస్లని అడ్డుకునేటువంటి ఇలాంటి మాస్కులని ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో మనం ఉపయోగించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది మాస్కులు కొంచెం అంటే ఎక్కువగా ఈ మాస్క్ ద్వారా మాత్రమే మనం ఈ ఎయిర్ నుంచి వచ్చినటువంటి ఈ కణాలను మనం ఆపగలం కాబట్టి సురక్షితమైన మాస్కులు పెట్టుకున్నట్లయితే మనం వ్యాధుల బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఎన్ నైంటీ ఫైవ్లో ఎన్ నైన్టీ ఫైవ్కు సంబంధించిన విశేషాలు చూస్తూనే ఉండండి బిఎంఆర్ వచ్చాను